గారి 14వ వర్ధంతి మహానేత మన దగ్గర నుంచి వెళ్లిపోయి 14 సంవత్సరాలైనా ఈ రోజు వరకు కూడా తెలుగు ప్రజల గుండెల్లో రాజశేఖర్ రెడ్డి గారు ఇంకా బ్రతికే ఉన్నారు ఆయన మంచి మనసుతో తలపెట్టిన అద్భుతమైన పథకాల ద్వారా ఆ పథకాలు ప్రతి ఇంటికి అందడం ద్వారా ఈ రోజు వరకు కూడా కోట్ల మంది గుండెల్లో ఇంకా బ్రతికే ఉన్నారు రాజశేఖర్ రెడ్డి గారు రైతు పక్షపాతిగా నిలిచాడు ఆ రోజుల్లో కరెంట్ కోతలు కరెంట్ బిల్లులు కరువు రైతుల ఆత్మహత్యలు చేసుకుంటుంటే ఉచిత విద్యుత్ ఇవ్వాలి అని మొట్టమొదట ఆలోచన చేసిందే రాజశేఖర్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన వెంటనే మొట్టమొదటి సంతకం విద్యుత్ బకాయిలను మాఫీ చేయడం ఆ తర్వాత ఉచితంగానే విద్యుత్ ఇవ్వాలని రైతులందర్నీ ప్రేమించాడు కాబట్టి ఆఖరికి రుణమాఫీ కూడా చేసి 2 లక్షలైనా 4 లక్షలైనా రుణమాఫీ కూడా చేసి రైతుల పక్షాన తనకు ఎంత ప్రేమ ఉంది అని నిరూపించుకున్నాడు రాజశేఖర్ రెడ్డి ఒక వర్గానికే కాదు మహిళలకు పావలా వడ్డీకే రుణాలు ఇచ్చి ఎంతో మంది మహిళల జీవితాలను నిలబెట్టారు చిన్న చిన్న వ్యాపారాలు చేసుకున్నారు ఆ రోజుల్లో మహిళలు వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడగలిగారు ఇక పేద బిడ్డలైతే విద్యార్థులైతే మీ చదువు డబ్బు కారణంగా ఆగిపోకూడదు అని మీరు ఏది కావాలంటే అది చదువుకోండి అని ఫీజ్ రీయింబర్స్మెంట్ ద్వారా ఎంత మందిని డాక్టర్లను ఇంజనీర్లను ఎంసీఏలను ఎంబీఏలను ఎంత మందిని తయారు చేశాడు రాజశేఖర్ రెడ్డి గారు ఈ రోజు లక్షణంగా వారందరూ లక్షలు సంపాదించుకుంటున్నారు 108 అయితేనే ఆరోగ్యశ్రీ ఎంత మందికి మళ్ళీ జీవం పోసింది ఆరోగ్యశ్రీ 108 ఇలా 46 లక్షల మందికి పక్కా ఇల్లు కట్టాడు రాజశేఖర్ రెడ్డి గారు ఇలా ఒకటి కాదు రెండు కాదు మైనారిటీలకు 4% రిజర్వేషన్ అయితేనేమి పోడు భూములు అయితేనేమి ఎస్సీలకు అయితేనేమి ఇలా ఒక్క వర్గానికి కాదు ప్రతి వర్గానికి కులాలకు మతాలకు అతీతంగా ప్రాంతాలకు అతీతంగా పార్టీలకు అతీతంగా ప్రతి ఒక్కరికి మేలు చేశాడు రాజశేఖర్ రెడ్డి గారు కేవలం ఆయనకున్న మంచి మనసు వల్ల ఈరోజు రాజశేఖర్ రెడ్డి గారు మన మధ్య లేరు అంటే తీరని లోటు కానీ రాజశేఖర్ రెడ్డి గారు చనిపోయినప్పుడు చరిత్రలో ఎప్పుడూ ఎక్కడా జరగని విధంగా రాజశేఖర్ రెడ్డి గారు చనిపోయారు అన్న వార్త తట్టుకోలేక ఆ నిజాన్ని జీర్ణించుకోలేక ఆ బాధను తట్టుకోలేక ఆయన వెనకాలే 700 మంది పైగా ప్రాణాలు వదిలారు వాళ్ళందరూ కూడా చనిపోయి దాదాపు 14 సంవత్సరాలు కావస్తుంది ఆ కుటుంబాలకు కూడా వాళ్ళు లేని లోటు తెలుస్తూ ఉంటుంది వాళ్ళ త్యాగం రాజశేఖర్ రెడ్డి బిడ్డ ఎప్పటికీ మర్చిపోదు మరొక్కసారి ఆ కోల్పోయిన వాళ్ళకు ఆ కుటుంబాలకు ఆ కుటుంబ సభ్యులకు రాజశేఖర్ రెడ్డి బిడ్డ మీ అభిమానానికి మనస్ఫూర్తిగా నమస్కరించుకుంటూ జోహార్ వైఎస్ఆర్ ఈ రోజు వరకు కూడా కోట్ల మంది తెలుగు ప్రజలు రాజశేఖర్ రెడ్డి గారిని గుండెలో పెట్టుకొని పూజిస్తున్నారు మరొక్కసారి మీ ప్రేమకు మీ అభిమానానికి రాజశేఖర్ రెడ్డి బిడ్డ శిరస్సు వంచి చేతులు జోడించి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాను ఇది వేదిక కాదన్న థ్యాంక్ యూ ఈరోజు రాజశేఖర్ రెడ్డి గారి 14వ వర్ధంతి మహానేత మన దగ్గర నుంచి వెళ్ళిపోయి 14 సంవత్సరాలైనా ఈ రోజు వరకు కూడా తెలుగు ప్రజల గుండెల్లో రాజశేఖర్ రెడ్డి గారు ఇంకా బ్రతికే ఉన్నారు ఆయన మంచి మనసుతో తలపెట్టిన అద్భుతమైన పథకాల ద్వారా ఆ పథకాలు ప్రతి ఇంటికి అందడం ద్వారా ఈ రోజు వరకు కూడా కోట్ల మంది గుండెల్లో ఇంకా బ్రతికే ఉన్నారు రాజశేఖర్ రెడ్డి గారు రైతు పక్షపాతిగా నిలిచాడు ఆ రోజుల్లో కరెంటు కోతలు కరెంటు బిల్లులు కరువు రైతులు ఆత్మహత్యలు చేసుకుంటుంటే ఉచిత విద్యుత్ ఇవ్వాలి అని మొట్టమొదట ఆలోచన చేసిందే రాజశేఖర్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన వెంటనే మొట్టమొదటి సంతకం విద్యుత్ బకాయిలను మాఫీ చేయడం ఆ తర్వాత ఉచితంగానే విద్యుత్ ఇవ్వాలని రైతులందర్నీ ప్రేమించాడు కాబట్టి
ఆఖరికి రుణమాఫీ కూడా చేసి 2 లక్షలైనా 4 లక్షలైనా రుణమాఫీ కూడా చేసి రైతుల పక్షాన తనకు ఎంత ప్రేమ ఉంది అని నిరూపించుకున్నాడు రాజశేఖర్ రెడ్డి. ఒక వర్గానికే కాదు మహిళలకు పావలా వడ్డీకే రుణాలు ఇచ్చి ఎంతోమంది మహిళల జీవితాలను నిలబెట్టారు. చిన్న చిన్న వ్యాపారాలు చేసుకున్నారు ఆ రోజుల్లో మహిళలు వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడగలిగారు. ఇక పేద బిడ్డలైతే విద్యార్థులైతే మీ చదువు డబ్బు కారణంగా ఆగిపోకూడదు అని మీరు ఏది కావాలంటే అది చదువుకోండి అని ఫీజు రీయింబర్స్మెంట్ ద్వారా ఎంతమందిని డాక్టర్లను ఇంజనీర్లను ఎంసీఏలను ఎంబీఏలను ఎంతమందిని తయారు చేశాడు రాజశేఖర్ రెడ్డి గారు. ఈరోజు లక్షణంగా వారందరూ లక్షలు సంపాదించుకుంటున్నారు. 108 అయితేనే ఆరోగ్యశ్రీ ఎంతమందికి ఎంతమందికి మళ్ళీ జీవం పోసింది ఆరోగ్యశ్రీ 108 ఇలా 46 లక్షల మందికి పక్కా ఇల్లు కట్టాడు రాజశేఖర్ రెడ్డి గారు. ఇలా ఒకటి కాదు రెండు కాదు మైనారిటీలకు 4% రిజర్వేషన్ అయితేనేమి పోడు భూములు అయితేనేమి ఎస్సీలకు అయితేనేమి ఇలా ఒక్క వర్గానికి కాదు ప్రతి వర్గానికి కులాలకు మతాలకు అతీతంగా ప్రాంతాలకు అతీతంగా పార్టీలకు అతీతంగా ప్రతి ఒక్కరికి మేలు చేశాడు రాజశేఖర్ రెడ్డి గారు కేవలం ఆయనకున్న మంచి మనసు వల్ల. ఈరోజు రాజశేఖర్ రెడ్డి గారు మన మధ్య లేరు అంటే తీరని లోటు. కానీ రాజశేఖర్ రెడ్డి గారు చనిపోయినప్పుడు చరిత్రలో ఎప్పుడూ ఎక్కడా జరగని విధంగా రాజశేఖర్ రెడ్డి గారు చనిపోయారు అన్న వార్త తట్టుకోలేక ఆ నిజాన్ని జీర్ణించుకోలేక ఆ బాధను తట్టుకోలేక ఆయన వెనకాలే 700 మంది పైగా ప్రాణాలు వదిలారు. వాళ్ళందరూ కూడా చనిపోయి దాదాపు 14 సంవత్సరాలు కావస్తుంది. ఆ కుటుంబాలకు కూడా వాళ్ళు లేని లోటు తెలుస్తూ ఉంటుంది. వాళ్ళ త్యాగం రాజశేఖర్ రెడ్డి బిడ్డ ఎప్పటికీ మర్చిపోదు. మరొక్కసారి ఆ కోల్పోయిన వాళ్లకు ఆ కుటుంబాలకు ఆ కుటుంబ సభ్యులకు రాజశేఖర్ రెడ్డి బిడ్డ మీ అభిమానానికి మనస్ఫూర్తిగా నమస్కరించుకుంటూ జోహార్ వైఎస్ఆర్ వరకు కూడా ఈ రోజుటి వరకు కూడా కోట్ల మంది తెలుగు ప్రజలు రాజశేఖర్ రెడ్డి గారిని గుండెలో పెట్టుకుని పూజిస్తున్నారు. మరొక్కసారి మీ ప్రేమకు మీ అభిమానానికి రాజశేఖర్ రెడ్డి బిడ్డ శిరస్సు వంచి చేతులు జోడించి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు చెప్పుకుంటారు. ఇది వేదిక కాదన్నా. థ్యాంక్ యూ. చెప్పండి.